హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిపి స్టడీ పాయింట్ సో ట్వెల్త్ ఏప్రిల్ సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ అయితే కొన్ని దొరకేమ ఆల్రెడీ ఫస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేశాను సో గా ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఒకసారి ఇది క్విక్ రీజన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ అడిగారు సో నేను ఇంతకుముందు డిఆర్డిఓ అండ్ ఇస్రో గురించి క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఒకసారి వెళ్ళి ఆ వీడియో చెక్ చేసుకోండి మేబీ డిఆర్డిఓ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది సో కమింగ్ అప్ ఎగ్జామ్స్లో సో ఫస్ట్ శాటిలైట్ గురించి అనుకుంటే మనకి ఆర్య బట్టిన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్లో లాంచ్ చేశారనమాట విత్ హెల్ప్ ఆఫ్ యూ ఎస్ఆర్ ఓకేనా ఫైవ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చార్ధామ్ రోడ్ సో చార్ధామ్ రోడ్ గురించి అడిగారు ఇది ఉత్తరాఖండ్లో ఉంది మా ఓకేనా సో ఈ చార్ధామ్ రోడ్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా మనకి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జ్యుడిషియల్ లా కమిషన్ సో అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అని ఒక క్వశ్చన్ అడిగారంట సో అది మనకి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయింది ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హ్యాంగ్ టర్మ్ సో హ్యాంగ్ టర్మ్ కంప్యూటర్ రిలేటెడ్ లో హ్యాంగ్ టర్మ్ గురించి అడిగారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ సో న్యూటన్ ఫస్ట్ లానే మనము లా ఆఫ్ ఇనర్షియా కూడా అంటారు సో దానికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వరల్డ్ ఎర్త్ డే సో ఇంతకుముందు ఫస్ట్ షిఫ్ట్ టీబీ డే అడిగారు వరల్డ్ టీబీ డే ఇప్పుడు వరల్డ్ ఎర్త్ డే డెఫినెట్లీ డేట్స్ గురించి అడుగుతారు ఉమెన్స్ డే కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో థీమ్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి రిమెంబర్ చేసుకోండి సో సో ట్వంటీ సెకండ్ ఏప్రిల్ సెలబ్రేట్ చేసుకుంటారు వరల్డ్ డే సో దీన్ని ఈసారి థీమ్ వచ్చేసి మనకి క్లైమాట్ యాక్షన్ అనమాట అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెవల్యూషన్ సో రెవల్యూషన్ ట్వంటీ ట్వంటీ మార్నింగ్ ఏమొచ్చిన పాత్వే సో పాత్వే ఆఫ్ గాడ్ వచ్చారు సో ఇప్పుడు రెవల్యూషన్ ట్వంటీ ట్వంటీ బుక్ మనకి ఎవరు మరాసిండేది చేతన్ భగత్ సో ఇంకొకటి చేతన్ భగత్ ఫేమస్ బుక్ వచ్చేసి మనకి వన్ అరేంజ్డ్ మర్డర్ సో ఇది ఆల్రెడీ నేను బుక్స్ గురించి కూడా చెప్పాను మనం చూసుకున్నట్లయితే యుబన్ టూ సో యుబన్ టూ అనేది మనకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్మా సో సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం మామూలుగా విండోస్ అని ఉంటుంది మ్యాక్ ఉంటుంది లినెక్స్ ఉంటుంది యూనిక్స్ ఉంటుంది సొలారీస్ ఉంటుంది చాలా చాలా ఉంటాయి సో దాంట్లో యుబన్ టూ అనేది సాఫ్ట్వేర్ నేను కూడా ఇదే యూజ్ చేస్తాను నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మనకి సంజయ్ కొఠారి అనమాట ఓకేనా సంజయ్ కొటారి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పాంబన్ గురించి అడిగారు సో అది రామేశ్వరంలో ఉంది మా రామేశ్వరం ఎక్కడ ఉంది దీనికి తమిళనాడులో ఉంది ఓకేనా ఫైవ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్గానిక్ యూనియన్ టెరిటరీ సో ఆర్గానిక్ యూనియన్ టెరిటరీ గురించి అడిగారు సో ఇది మనకి లక్షదీప్ వస్తుంది ఒకవేళ స్టేట్ అడిగితే మనకి సిక్కిం వస్తుంది అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అమెస్టీ సో అమెస్టి గురించి అడిగారు సో అమెస్టి అనేది అమెస్టీ బుక్ ని మనకి అరవింద్ సో అరవింద్ అడిగా అని రాసారు సో ఈయన ఇంకోటి ఫేమస్ బుక్ వచ్చేసి వైట్ టైగర్ ఓకేనా సో వైట్ టైగర్ కి బుక్ ప్రైజ్ కూడా వచ్చింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెమెడీస్ రెమెడీస్ ఏ ఏ ఆర్టికల్లో ఉంది అంటే మనకి ఆర్టికల్ థర్టీ టూ సో దీన్ని సోల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ కూడా అంటారు సో ఇది ఎవరు బీఆర్ అంబేద్కర్ సో బీఆర్ అంబేద్కర్ గారు సోల్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ కూడా అంటారు ఆర్టికల్ థర్టీ టూని సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రేణుకా లేక్ సో రేణుకా లేక్ మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది సో ఇవి మాక్సిమం కలెక్ట్ అయ్యేది ఇప్పుడు మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ చూద్దాం సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆల్జీ క్వశ్చన్ నైన్ వాటి ప్రోడక్ట్ ఏమో వన్ వన్ ఫైవ్ జీరో దెబ్బస్ కనుకొని ఓకేనా సో ఏంటి మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో గుర్తుంటే చాలు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి సో వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ బి మనకి ఆల్రెడీ ఆల్రెడీ ఇచ్చేసారు టూ నెంబర్స్ సమ్స్ సో మైనస్ సో ఈ టూ ఏ సో ప్రోడక్ట్ కూడా ఇచ్చేసారు సో ఇటు సైడ్ పోతే మనకి ఈ వ్యాల్యూస్ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫైన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చారు ఏ ప్లస్ బి ప్లస్ టు జీరో ఏబీసీ టువెల్వ్ దెన్ ఏక్యూ ప్లస్ బీక్యూబ్ ప్లస్ సీక్యూబ్ సో నేను ఇంతకు ముందే చెప్పాను ఫార్మ్లస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ డెఫినెట్లీ ఇస్తారని ఏక్యూ ప్లస్ బీక్యూబ్ మై ప్లస్ సీక్యూబ్ మైనస్ త్రీ ఏ బీసీ ఈక్వల్స్ టు జీరో ఇప్పుడు ఇది జీరో అవుతుంది ఈ కండిషను లేదా ఏ ఈక్వల్స్ టు బీఈ ఈక్వల్స్ టు సీ ఇది సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఇలా జీరో అవుతుంది అనమాట సో ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా మనకి ఏబీసీ ఫామ్లో ఇచ్చేసారు సో ఏక్యూబ్ ప్లస్ బీక్యూబ్ ప్లస్ సీక్యూబ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏబిసి సైడ్ పోతే మనకి త్రీ ఇంటూ ఏబిసి వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి త్రీ ఇంటూ ట్వల్వ్ మనకి ఫిసిక్స్ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఒక పర్సన్ ఒక వస్తువుల్ని ఒకే కాస్ట్ ప్రైస్కి కొన్నాడు సో దాంట్లో ఒకటి ఏం చేసినాడు ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్ కమ్మినాడు ఇంకొకటి ఫార్టీ పర్సెంట్ లాస్ కమ్మినాడు అనమాట సో ఇప్పుడు ఓవరాల్ ఏమొస్తుంది సో ఇలాంటి కేసెస్లో నేను ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సో ఇఫ్ సేమ్ కాస్ట్ ప్రైజ్ కాస్ట్ ప్రైస్ అనేది మనకి సేమ్గా అయినప్పుడు యావరేజ్ డైరెక్ట్గా యావరేజ్ తీస్తామన్నమాట సో ఇక్కడ ప్రాఫిట్ ఏమొచ్చింది ప్లస్ ఫార్టీ లాస్ అంటే మైనస్ ఫార్టీ సో ఓవరాల్గా మనకి ఏమొస్తుంది జీరో పర్సెంట్ వస్తుంది అంటే అది ప్రాఫిట్ కాదు లాస్ కాదు ఓకేనా సో ఇది ఆన్సర్ ఇన్ కేస్ మనకి సెల్లింగ్ ైజ్ సో సేమ్ సెల్లింగ్ ప్రైస్ అడిగినప్పుడు మనకి డైరెక్ట్ గా ఏ స్క్వేర్ బై హండ్రెడ్ సో ఏ వాల్యూ ఏమో వస్తుంది ఇక్కడ ఫార్టీ పర్సెంట్ సో ఫార్టీ స్క్వేర్ బై హండ్రెడ్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్ సో సిక్స్టీన్ పర్సెంట్ లాస్ అనేది వస్తుంది ఫైన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆల్జీ బ్రాక్ క్వశ్చన్స్ ఇచ్చారు మరి ఏ మైనస్ బి ఫైవ్ ఇచ్చారు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ వన్ టూ ఫైవ్ జీ వన్ టూ ఎయిట్ జీరో దెన్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మాక్సిమం ఎస్టర్డే పేపర్ చూసి ఉంటే నేను సాలిడ్ పేపర్ అదే ప్యాటర్న్ రి రిపీ అయింది జస్ట్ నెంబర్స్ ఒకటే సేమ్ అవే రిపీట్ అయింది చేస్తాను క్వశ్చన్స్ సో ఇలాంటి టైప్ ఎస్టర్ చేయించాను నేను సో దీని నుంచి మనకి ఏ క్యూబ్ సో ఏ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఓకేనా ఇక్కడ ఏ ఏ మైనస్ బి వాళ్ళు ఇచ్చేసారు మనం కనుకోవాల్సినది ఏంటి ఏ ప్లస్ బి సో ఏ ప్లస్ బి మనకి డైరెక్ట్ ఫామ్లో ఏముంది ఏ మైనస్ బి రూట్స్ రూట్ ఆఫ్ ఏ మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఏబీ ఓకేనా సో ఇక్కడ మనకి ఏ మైనస్ ఉంది ఏబీ వాల్యూ తెలుసా లేదు ఫైండ్ అవుట్ చేయాలి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఇదే ఇది ఇచ్చారు కదా ఏక్యూబ్ మైనస్ సో దీని త్రూ మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట సో ఇది మనకి ఫామ్లో సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏబీ వాల్యూ వస్తుంది సో డైరెక్ట్గా ఏబీ వాల్యూ పుట్ చేయొచ్చు ఇక్కడ మనకి డేటా అనేది సరిగా ఇవ్వలేదు సో ఇది మనకి కొంతమంది ఎయిటీన్ ఫిఫ్టీ అంటున్నారు థర్టీన్ ఫిఫ్టీ అంటున్నారు ఏదేదో వచ్చింది బట్ ఈ ఇదే కాన్సెప్టే ఫాలో అవుతుంది మీరు జస్ట్ డేటా ఒకటే చూసుకోండి రాసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఏ డేటా ఇచ్చారు ఎగ్జాక్ట్లీ అనేది ఫండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జామెట్రీ సో జామెట్రీ గురించి ఏమడిగారంటే ఇలా ఒక సర్కిల్ ఇచ్చారనమాట సో ఇక్కడ ఇక్కడ పాయింట్స్ సో ఇక్కడ ఏ పాయింట్ సో ఇక్కడ వన్ వన్ ఎయిట్ సో ఇక్కడ మనకి సెంటర్ ఉంది సో ఇక్కడ సో ఈ యాంగిల్ సో ఈ యాంగిల్ ఉంటుంది కదా సో ఈ యాంగిల్ని వాళ్ళు ఫైండ్ అవుట్ అనమాట సో ఈ యాంగిల్ సో ఈ యాంగిల్ డైరెక్ట్గా మీరు కాన్సెప్ట్ చదివింటే దీనిలో హాఫ్ ఉంటుందన్నమాట సో దీనిలో వన్ వన్ నైట్లో హాఫ్ ఉంటుంది సో వన్ వన్ నైట్లో హాఫ్ అంటే నైన్ డిగ్రీస్ వస్తుందనమాట ఈ యాంగిల్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రీ సో ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ అడిగారు సో సైన్స్ స్క్వేర్ సిక్స్టీ సెకండ్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ టెన్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ కాస్ట్ థర్టీ సో మనకి ఐడెంటిటీస్ గుర్తుండి ఫాస్ట్ ఫాస్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు సైన్స్ సిక్స్టీ మనకి త్రీ రూట్ త్రీ బై టూ వస్తుంది సో రూట్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ త్రీ బై ఫోర్ అలాగే సెకండ్ ఫార్టీ ఫైవ్ టూ టెన్ ఫార్టీ ఫైవ్ వన్ కాస్ట్ థర్టీ ఫోర్ సో దీన్ని సాల్వ్ చేస్తే మైనస్ వన్ బై ఫోర్ మనకు ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కూడా మా త్రీ కార్డ్స్ కాట్ ప్లస్ టూ ఎక్స్ ఈక్వల్స్ ఫైవ్ నైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు దట్ ఈజీ చూడండి మా ఏమన్నా కాట్ ప్లస్ స్క్వేర్ వాల్యూ ఎంత మనకి వన్ సో డైరెక్ట్గా మనం వన్ పుట్టి చేయచ్చు ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అన్న పెట్టచ్చు లేదంటే డైరెక్ట్గా మనకి చూస్తూనే అర్థమవుతుంది ఇక్కడ కాట్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఎక్స్ త్రీ ప్లస్ టూ ఫైవ్ సాటిస్ఫై ఇక్కడ నైన్ కార్ట్ ప్లేస్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ పెట్టుకుంటే నైన్ ప్లస్ ఫోర్ మనకి థర్టీ థర్టీన్ వస్తుంది క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చేసారనమాట ఫైన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఒక ప్యాటర్న్ ఇచ్చారనమాట సో త్రీ ఫైవ్ సిక్స్ జీరో అమౌంట్ త్రీ ఫోర్ డబల్ దేని మీద పర్సంటేజ్ డిస్కౌంట్ ఎంత వచ్చింది సో ఎంత లాస్ అయింది అన్నట్టు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చారు సో ఇలాంటి టైప్ ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది త్రీ ఫైవ్ సిక్స్ డబల్ జీరోను త్రీ ఫోర్ త్రిబుల్ ఎయిట్కి అమ్మినప్పుడు మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ లాస్ వచ్చిందనమాట సో దీని లాస్ పర్సెంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దీని మీద కాల్యులేట్ చేస్తారు సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ డివైడెడ్ బై త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ జీరో ఇంటూ హండ్రెడ్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి టూ పర్సెంట్ వస్తుందనమాట అనమాట నెక్స్ట్ మోషన్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఒక ఇంక్రీజ్ అయిందనమాట ఎయిట్ లెవెన్కి ఇంక్రీజ్ అయింది దెన్ ఇంక్రీజ్డ్ వాల్యూ సో ఇంక్రీజ్డ్ వాల్యూ యొక్క అమౌంట్ మనకి త్రీ త్రీ డబల్ త్రీ త్రీ ట్రిబుల్ జీరో అయింది దెన్ ఇనిషియల్ వాల్యూ ఎంత సో ఎయిట్ టు లెవెన్ ఇంక్రీజ్డ్ వాల్యూ ఎంత త్రీ త్రీ డబల్ జీరో సో లెవెన్ ఇంటూ త్రీ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది ద సేమ్ థింగ్స్ ఇనిషియల్ వాల్యూ ఎలా ఉంటుంది సో లే సేమ్ ఎయిట్ ఇంటూ త్రీ ఎయిట్ త్రీచే ట్వంటీ ఫోర్ సో ఇది మనకి ఇనిషియల్ చాలా అంటే చాలా ఈజీగా వచ్చింది మా ఈ షిఫ్ట్ మనకి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారనమాట సో టైమ్ ఇచ్చారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు సో డైరెక్ట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో ఇక్కడ టూ ఇయర్స్ కదా సో టూ ఇయర్స్ అంటే ఎక్స్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే నైన్ పర్సెంట్ ఇస్తాం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది మా ఇంట్రెస్ట్ మీద మరీ ఇంట్రెస్ట్ సో సెకండ్ ఇయర్కి సిక్స్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేస్తుంది ఆబ్వియస్లీ సో ఇది ఫస్ట్ ది సెవెన్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది కానీ అడిషనల్గా ఏమొస్తుంది ఈ సెవెన్ సిక్స్టీ ఫైవ్ మీద కూడా నైన్ పర్సెంట్ వస్తుంది సో సెవెన్ సిక్స్టీ ఫైవ్ మీద నైన్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సో ఇది 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 మూడు ప్లస్ చేస్తే మనకు అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఫైన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే టైమ్ అండ్ వర్క్ గురించి ఇచ్చారు సో ఏ ప్లస్ బి ఒక వర్క్ ని ఫోర్ డే త్రీ డేస్లో కంప్లీట్ చేస్తారు బీ ప్లస్సీ ఫోరు సి ప్లస్ఈ సిక్స్ సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాను సో అన్నీ చెప్పినవే మ్యాక్స్ టు మ్యాక్స్ రిపీట్ అయినాయి చూడండి డైరెక్ట్గా ఎల్సీఎం తీసుకుంటాం సో ఎల్సీఎం తీసుకుని వాటి ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్ వర్క్ మనకి ట్వల్వ్ వస్తుంది సో ఇది మొత్తం టోటల్ చేసినప్పుడు టూ టైమ్స్ ఆఫ్ ఏబీసీ దీని నుంచి ఏబీసీ వాల్యూ మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది అలాగే ఏ అలోన్ ఇచ్చారు సో ఏ అలోన్ ఏ అలోన్ కెన్ ఏ వర్క్ అన్నప్పుడు సో ఏ ఇక్కడ మనకి బీ ప్లస్సీ వాల్యూ తెలుసు త్రీ ఎఫిషియన్సీ వచ్చింది సో ఫోర్ పాయింట్ ఫైవ్ మైనస్ త్రీ చేస్తే ఏ వాల్యూ మనకి వన్ పాయింట్ ఫైవ్ సో వన్ పాయింట్ ఫైవ్ ఒక్క డే ఒక్క డేలో వన్ పాయింట్ ఒక డేలో వన్ పాయింట్ ఫైవ్ కంప్లీట్ చేస్తుంది అనమాట ఇక్కడ టోటల్ వర్క్ ఏముంది ట్వల్వ్ సో ట్వెల్వ్ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ చేసినప్పుడు మనకి ఎయిట్ డేస్లో ఒక వర్క్ని టోటల్గా కంప్లీట్ చేస్తుంది అనమాట ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సర్కిల్ గురించి ఇచ్చారనమాట ఖచ్చితంగా మెన్సురేషన్ ఇస్తారు టూ డి ఆర్ త్రీ డి సో సర్కిల్ ఏమి ఇచ్చారు ఒక సర్కిల్ ఇచ్చారు సర్కం ఫేరెన్స్ ఇచ్చారు సో సర్కం ఫేరెన్స్ అంటే ఏంటి మా టూ ఆర్ దాని వాల్యూ ఎంత ఇచ్చారంట ఫార్టీ పై ఇచ్చారనమాట సో నెక్స్ట్ వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఏరియా సో ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఏంటి ఫార్మ్లా ఏంటి ఆర్ స్క్వేర్ ఓకేనా సో ఇక్కడ నుంచి మనం ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా ఇక్కడ పై పై క్యాన్సిల్ అవుతుంది టూ వన్ జా టూ టూ జా సో ఆర్వెల్ ఎంత ట్వంటీ ఓకేనా సో ఇక్కడ మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే పై ఆర్ వాల్యూ ఎంత తెలుస్తుంది మనకి ట్వంటీ స్క్వేర్ అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ పై మనకి ఏరియా ఫోర్ హండ్రెడ్ పై వస్తుంది అనమాట ఆన్సర్ మా సో ఇవి మా మాక్సిమం రిసీవ్ చేసిన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేశాను ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మిస్ మిస్ అయింటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి డెఫినెట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టైక్ కేర్ బా బాయ్